మన అన్న జగనన్న పెట్టిన పథకాలు స్టేట్ అంతా వచ్చినాయి కాబట్టి అమ్మఒడి అవనవండి, నాడు నేడు అవనవండి, రైతు హామీ పథకం అవ్వండి, అన్ని పథకాలు జనాలకు అందినాయి కాబట్టి జనాలందరూ మద్యం కోసం మీరు ఇచ్చే 200-300 కోసం ఎవరు ఎదురు చూడరో జగనన్నే అన్ని సీట్లలో గెలిపిస్తారని జనాలు ప్రజలు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వీళ్ళందరూ ఏదైతే ఏ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇళ్ళు రేపు ఉగాదిలో అన్నగారు ఇల్లు ఇస్తున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి జగనన్న చేసిన మేలు అంత ఎంత కాదు, మాకు ఎంతో మేలు చేశాడు కావున మా ప్రజలందరూ మన రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ ఆయన్నే పట్టం కట్టించి ఈ కార్పొరేషన్లను కానివ్వండి, ఎంపీడీసీలు కానివ్వండి, సర్పంచ్ ఏదైనా కానీ మొత్తం స్వీప్ అవుట్, మొన్న ఎలక్షన్లో ఎలా స్వీప్ అవుట్ చేశామో ఈసారి కూడా అలాగే స్వీప్ అవుట్ చేస్తామని చెప్తున్నాను. ఒక నిరుపేద చదువుకోవడానికి వాళ్ళ మామూలు స్కూల్స్కి వెళ్తే అందుకనే ప్రీస్ రీయింబర్స్మెంట్ అనవ్వండి, అమ్మఒడి అనవ్వండి, ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళకు కూడా ఇచ్చింది దేనికంటే ఆ ఫీజులు వాళ్ళకి కట్టలేకపోతే పిల్లలందరూ బాగా చదవాలి. ముందు ఎడ్యుకేషన్ ఈజ్ ముందు ఎడ్యుకేషన్, అంబేద్కర్ గారు చెప్పినట్టు అందరూ చదివితే అక్షరాస్యత పోతుంది కాబట్టి అందరూ ప్రయోజకులు అవుతారని చెప్పిన పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇది పెట్టడం చాలా మంచిది. రేపొద్దున రానున్న రోజుల్లో కేరళలాగా మన రాష్ట్రం కూడా 100% చదువుకున్న వాళ్ళు ఉంటారు నిరక్షరాస్యత పద్ధతి కావున ప్రతి ఒక్కరికి ఏదో ఉద్యోగం. అందుకనే జగనన్న మన కడపలో స్టీల్ ప్లాంట్ ఏదో ఓపెన్ చేయించి పెద్దవాళ్ళు వచ్చి అలాగే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, మనం చదువుకున్న మన యూత్ మొత్తానికి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే నిరక్షరాస్యత పద్ధతి అప్పుడు ఎవరి కారు మీద వాళ్ళకి భద్రత నెత్తకటం అవుతుంది. 70% ఉద్యోగాలు లోకల్లోకి ఇవ్వాలి, చట్టం చేశారు దాన్ని, దిశ చట్టం చేసి అన్ని చట్టాలు చేసి ఎవరే తప్పు చేస్తాం కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మద్యం కానీ డబ్బు కానీ ఎక్కడ దొరికినా వాళ్ళకి 3 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి అన్నగారు చెప్పారు. అలాగే మద్యము డబ్బు లేకుండా ఈ ఎలక్షన్లకి మేము వెళ్తున్నాం వైసీపీ 100% వాళ్ళు మా ప్రజలు ఎవరికి వైసీపీకి ఓటేసే ప్రజలు మా ప్రజలు ఎవరికి కూడా డబ్బు మద్యం అవసరం లేదు అన్నగారు. మద్యాన్ని నిషేధిస్తానన్నారు, అలాగే దశల వారీగా దాన్ని తీసేస్తారు. ఇంటి ఆడపడుచులు, ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు అందరూ అన్నగారికి జగనన్నకి ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇవాళ, అందరూ ఓట్లేసి జగనన్నని గెలిపిస్తారు.